ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో ఉన్నాము కుమారదేవం గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఏదైతే నిద్రగన్నేరు చెట్టు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ నిద్రగన్నేరు చెట్టు ఎన్నో చలన చిత్రాలకు నిలయమైంది ఈ చెట్టు కిందే చాలామంది పెద్దలు కానివచ్చు పిల్లలు కానివచ్చు ఎన్నో ఏళ్ల చరిత్రను ఈ చెట్టు గుర్తు చేస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ చెట్టు ఈ రకంగా ఇలా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇది ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఒక రసనాయనాలు పోసి కింద ఏదైతే చెట్టుకోమలు తీసేసి మళ్ళీ చిగురించే విధంగా కూడా నిన్న దర్శకుడు వంశీ కూడా వచ్చారు వంశీ తీసినటువంటి దాదాపు ఇరవై సినిమాల్లో పద్దెనిమిది సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించినటువంటి పరిస్థితి ఒకవేళ గనక చెట్టు మళ్ళీ చిగిరించి గనుక పెద్దదైతే ఖచ్చితంగా మరొక గల చిత్రాన్ని కూడా తీస్తానంటూ కూడా వంశీ తెలిపారు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ రాజమండ్రి సంబంధించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఏదైతే గ్రీన్ భారత్ పేరుతో ఉన్నటువంటి ఇక్కడ ఈ చెట్టుకి మళ్ళీ పునర్జీవం పోసేందుకు వీళ్ళంతా సిద్ధమవుతున్నారు కుమారదేవం గ్రామస్తులు నూట యాభై ఏళ్ళ చరిత్ర అంటే ఎంతోమంది ఆ ముని మనవలో మనవలో చూసి ఉంటారు అలాంటి చెట్టును మళ్ళీ తిరిగి గ్రామానికి క్లబ్ ఏదైతే రోటరీ ఆఫ్ ఎవడవే కాదండి ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఈ చెట్టు మళ్ళీ బతుకుతుందని చెప్పి మేము గ్యారంటీగా చెప్తున్నాం అండి సో ఈ చెట్టుని మేము ఏం చేస్తామంటే ముందు బ్రాంచెస్ కట్ చేసేస్తామండి పెద్ద బ్రాంచెస్ అని కట్ చేసేసి క్రెయిన్స్తో కెమికల్ ట్రీట్మెంట్ చేసిన చెట్లు రెండింటిని ఇలా విడిపోయి ఏదైతే చెట్టు ఇలా విడిపోయిందో దీన్ని ఇలా పైకి నించోపెట్టి దాన్ని రివిటింగ్ కింద చేస్తామండి చేశాక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్టీ డేస్ పడుతుందండి ఇది ప్రోగ్రాము ఆ తర్వాత ఒక ఫోర్ మంత్స్కి పూర్వం ఎలా ఉందో చెట్టు అట్లా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు కలెక్టర్కి ఒక సూచన చేశారా అంటే ఇలా ఉంటుంది ఇలా చేస్తే చెట్టు ఇలా ఎదుగుతుందని అంటే ఎందుకంటే మళ్ళీ నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినట్టు చెట్టు పునాదుల నుంచి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని మళ్ళీ రీ ఎంట్రీ చేయబోతున్నారు అంటే ఏ రకంగా చేయబోతున్నారు రెండు రోజులు సమయం పడుతుంది అంటే ఎంత ఖర్చు కూడా అవుతుంది అన్న ఎస్టిమేషన్ అయితే సార్ కలెక్టర్ గారికి ముందే చెప్పినామండి ఆవిడ కూడా కలెక్టర్ గారు మేడం కూడా వచ్చి విజిట్ చేశారు అదే టైంలో మేము ఉన్నాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ మనకి ఏ సపోర్ట్ కావాల్సిన చేస్తానో అని చెప్పేసి అన్నారు ఇది కూడా ఒక పార్క్ మన ఒక టూరిస్ట్ ప్లేస్లో చేస్తానని చెప్పేసి చెప్పారండి పుష్కరాలు కాటుకొని చేస్తామని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు దీనికి ఖర్చు వచ్చేసి సుమారుగా రెండు లక్షల వరకు అవ్వచ్చండి మనకి క్రేన్ సహాయం అన్నీ ఓఎన్ చేసి వాళ్ళు మనకు ఫ్రీగా పంపిస్తారు దాంతో కెమికల్ మనకి కూలీలు ఖర్చు అంతా మనకి ఎందుకు నాలుగు నెలలు ప్రాసెస్ కంటిన్యూగా ఉంటుంది కనుక ఖర్చుతో కూడింది ఒక రెండు లక్షల సుమారుగా ఖర్చు అవుతుంది దీనికి అయితే నలభై ఐదు రోజుల తర్వాత డే బై డే వర్క్ ఎలా ఉంటుంది అంటే ముందు ఈ పై బయట స్ట్రక్చర్ అంతా కట్ చేస్తాను అంటారు వర్క్ ఎలా ఉండబోతున్నారు అంటే ఈ రోజు వేళ్ళు అనేవి లోపలికి ఈ రకంగా చొచ్చుకెళ్ళి ఈ రోజు మన చెట్టు పాడవకుండా మనం కెమికల్స్ అన్ని ఇచ్చి ఉదయం నుంచి ఇప్పుడు రేపు ట్రిమ్మింగ్ అంతా చేస్తాము అంటే కొమ్మల బరువుని కనుక మనకి చెట్టు నిలబెట్టడానికి అవకాశం ఉండదు కోసం కొమ్మల బరువు అంతా రేపు కట్ చేసి రేపటి నుంచి సరిగా ప్రతిరోజు ఏదో ఒక సప్లిమెంట్ కెమికల్ ఇస్తూనే మనం ట్రీట్మెంట్ చేస్తాం రైట్ ఇది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ సంబంధించిన సభ్యులంతా కూడా ఏదైతే ఇక్కడ సంబంధించి చెట్టుకి ఇప్పటికే రసాయనాలు ఇచ్చేసారు కాబట్టి ఇక్కడి నుంచి ఒక రెండు నుంచి మూడు నెలల పాటు దీన్ని మొత్తం మళ్ళీ ఏదైతే వేళ్ళ నుంచి పునాదుల్లోంచి మళ్ళీ చికరించే విధంగా కూడా ఈ చెట్టు స్థానికంగా ఉన్నటువంటి కుమారదేవం గ్రామస్తులకి మళ్ళీ పునర్జీవం పోసి అందించబోతున్నామని చెప్తున్నారు ఇప్పుడు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ కుమారదేవం నుంచి